భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే నిర్మాణ పనులను చండ్రుగొండ మండలంలో రైతులు అడ్డుకున్నారు. మద్దుకూరు రెవెన్యూ గ్రామం అయ్యన్నపాలెంలో కొంతమంది రైతులు రైల్వే నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ రైల్వే నిర్మాణ పనుల వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు గతంలో కొలతల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని, అలా కాకుండా తమ భూమి ఎక్కువ తీసుకుంటున్నారని తహసీల్దార్ కు వివరించారు. సమస్యను 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, గతంలో నిర్మాణాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన స్థలం కంటే రైల్వే అధికారులు తమ భూములను ఎక్కువగా తీసుకుంటున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే పోలీస్ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉషా శారద, ఆర్ఐ ముత్తయ్య, రైల్వే ఇంజనీర్ సంజయ్ యాదవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అది వీళ్ళు ఏంటంటే కరెక్ట్ లేదు, వీళ్ళ యొక్క యాక్చువల్గా 50 తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే 40 పోసుకోవాలి. మొన్న బయటకు వచ్చేసారు. జరిగింది అది పోనీ. ఇప్పుడు ఈ వాగు దగ్గర నుంచి అవతల ఏమైందంటే, యాక్చువల్ గా ఉన్నది ఒక నెంబరు, పోయింది ఒక నెంబరు. దాని ఏం చేశారంటే పట్టాదారు వేరే అన్నారు, వాళ్ళని ఒక 2-3 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. వాళ్ళకి యాక్చువల్ భూమి పోయింది, వాళ్ళకి డబ్బు రాలేదు. కొంతమందికి పోకుండానే ఎక్స్టెంట్ ఎక్కువ వచ్చింది. దాన్ని రకరకాలుగా ఉంది. ఆ సత్యనారాయణ సర్వేయర్ అనే ఆయన డిపార్ట్మెంట్ లో అయ్యర్ ఉద్యోగస్తుడు. రైల్వే డిపార్ట్మెంట్ డ్రోన్ సర్వే ఆధారంగా దాన్ని రఫ్ సర్వేని తీసుకొని డబ్బు వచ్చిన జాగా డబ్బు వచ్చింది తక్కువ, మట్టి పోసింది ఎక్కువ. ఇదే మా రైతులు మేము అడిగేది, మట్టి తీయమని. మా దగ్గర తీసుకుంటే 196 సర్వే నెంబర్లో 55 మీటర్లు మట్టి, 60-62 మీటర్ల మట్టి పోశారు. దయచేసి ఆ మట్టి తీస్తారా, లేదు మాకు ఆ డబ్బు ఇప్పిస్తారా? ఇదే మా యొక్క వినతి. మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మీరు వర్క్ చేయవద్దు అని మేము డిపార్ట్మెంట్ను వేడుకుంటున్నాము. ఏఈ గారిని, ఈ గారిని, సిఈ గారిని, ఈ పేర్లు కూడా వచ్చేటట్టు. ఇవి 2 ఎకరాలు 4 కుంటలు మాకు పాస్బుక్లు 3 తరాల నుంచి ఉంటున్నాయి. అది ఆ పాస్బుక్ అయితే కేసీఆర్ బుక్ కూడా వచ్చింది. మాకు భూమి అయితే లేదు, ఎకరంన్నారే ఉంది. పోయింది రైల్వేలో పారంబోకులు అంటున్నారు. నాకు 4 ఆడపిల్లలు, ఇది న్యాయం చేయండి. మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? మా భూమి మాకు చూపెట్టి మేము రైల్వే కట్టను పోసుకోమంటున్నాం. పోసుకోవటం అదే పారంబోకులు అని అంటున్నాం. మాకు రూపాయి డబ్బులు ఏటికి ఇయ్యలేదు. మేము పని ఆఫ్ చేసిన మాకు ఎప్పుడు న్యాయం చేస్తారో చెయ్యండి. ఇదే కట్ట మీద మమ్మల్ని దూడిచిపెట్టండి. మేము కూడా చచ్చిపోతాం. మా ఆయన గారు కూడా దాంతిరేమైనా పోయిండు. మా ఆయన చచ్చిపోయి ఏడాది. మాకైతే న్యాయం జరగట్లేదు. మా ఆడపిల్లలు మేము 4 ఆడే కూకున్నాం. మమ్మల్ని కూడా చంపండి, వద్దని అంటాం లేదు. ఆ కట్టలోనే దూడిచిపెట్టిపోండి, మీరే పోండి.